అందరికీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చికెన్, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగుతూ ఉండగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లమెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించాలి. మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మూత పెట్టకండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. 1 స్పూన్ చికెన్ మసాలా వేయాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. థ్యాంక్ యూ.